హలో అండి, ఈరోజు నేను ఈ వీడియోలో నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి సమర్పించే కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ రైస్ 1/2 కప్ తీసుకున్నానండి. పెసరపప్పుని 1/2 కప్ తీసుకున్నాను. వీటిని బాగా కడిగి ఒక అరగంట నాననివ్వండి. లేదు అంటే నానబెట్టకుండా కూడా పొంగల్ని చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక గ్లాస్కి 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి 4 విజిల్స్ వరకు పెట్టించాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఒకసారి మిక్స్ చేద్దాం. ఇక్కడ నాకు కొంచెం గట్టిగా వచ్చిందండి. నేను మీకు అక్కడ 6 గ్లాసులు అని చెప్పాను కదా, నేను 4 గ్లాసులు తీసుకున్నాను. మీరు 6 గ్లాసులు వేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను మరో 2 గ్లాసులు వేడి నీళ్ళు వేశాను. కొంచెం కొబ్బరి వేస్తున్నాను. మీరు కొబ్బరి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం పెప్పర్ పొడి వేసానండి, మిరియాల పొడి. 1/2 స్పూన్ కారం వేశాను. కారం వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. దీన్ని ఒక హై టు లో పెంచుకుంటూ 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం నేను ఘీ వేసి పోపు పెడుతున్నానండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు. కొంచెం చిట్పట్లాడిన తర్వాత కొంచెం క్యాష్యూ వేసానండి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిర్చి వేస్తే మంచిగా ఫ్లేవర్ ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఈ పోపుని మనం పొంగల్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉండనిద్దాం. అంతే అండి, ఈరోజు మొదటి రోజు కట్టె పొంగలి రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మ కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. దసరా మొదటి రోజు ఇలా కట్టె పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.